మార్క్ సువార్త 7వ అధ్యాయము 37వ వచనము మరోసారి మనము చదువుకుంటాం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఏం చేశాడు బాగుగా చేశాడు అని అంటే, రండి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుంటాం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చాలు, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతున్నది అంటే, జలములను చీకటి కమ్మింది. ఏం కమ్మిందట? జలములను చీకటి కమ్మింది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ వచ్చాడు. ఇందుకీ జలములను చీకటి కమ్మితే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ అల్లాడవలసినటువంటి ఆవశ్యకత ఏంటి? ఈ జలములు ప్రకటన గ్రంథములు మనం చూసాము, జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని జన సమూహములను ప్రజలను చూపించుచున్నవి. ప్రియులారా, ఎట్లాగైతే ఈ జనములను చీకటి కమ్మిందో, ఆ జలములను చూచి దేవుడు అల్లాడినాడో, అట్లాగునే దేవుడు చేసినటువంటి సృష్టిలో మానవులమైన మనకు కూడా చీకటి కమ్ముతూ వచ్చింది. జలములను కమ్మినప్పుడు ఎట్లాగైతే దేవుడు అల్లాడుతూ వచ్చాడు, మనలను చీకటి కమ్మినప్పుడు దేవుడు బాధపడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథములో అసలు ఇప్పుడు చీకటి అని అంటే ఏమిటో మనం చూడాలి. బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జలములను అనగా జనములను చీకటి కమ్మింది. ఈ జలములు జనములను చూపిస్తూ ఉన్నది, అనగా మనుషులను చూపిస్తూ ఉన్నది. ఈ మనుషులను చీకటి కమ్మినది. ఇందుకీ చీకటి యొక్క అనుభవము, చీకటి యొక్క ఆంతర్యము అర్థమేమిటి అని కనుక మనం ఆలోచించినప్పుడు, రండి బైబిల్ గ్రంథములో చీకటి అనగా ఏమిటో మనం చూద్దాం. మరి బైబిల్ గ్రంథములో నుండి దేవుడు అనుమతించిన కొలది ఒక 4-5 విషయాలు మనం చూస్తాం. మొదటిగా చీకటి అని అంటే ఏమిటి? సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము ఆరిపోవును. ఎక్కడ ఆరిపోయిద్దంట? చీకటిలో ఆరిపోవును. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించువాని దీపము చీకటిలో ఆరిపోతుంది. దీపము అంటే ఏంటి? దేవుని వాక్యంలో రాయబడుతోంది, ఈ నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. అంటే ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంట? ఆరిపోతుందంట. ఎక్కడ? చీకటిలో ఆరిపోతుంది. ఇప్పుడు ఒక మాట మనము బైబిల్ లెక్క ప్రకారం చూస్తే, ఈ చీకటి అనేది ఏంటంటే లోకమునకు గుర్తుగా ఉన్నది. పరలోకములో మానవుని ఆత్మ మారిపోదు, అలాగుననే లోకములో పాతాళములో కూడా మానవుని ఆత్మ ఆరిపోదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, అగ్ని ఆరదు పురుగు చావదు అని వ్రాయబడుతోంది. పురుగు అంటే మానవుడే, మానవుని ఆత్మే. అక్కడ ఆరిపోవడానికి లేదు ఆత్మ. యుగయుగాలు ఆత్మ
యాతన పడాల్సిందే. కానీ ఆరిపోయేది ఎక్కడ అంటే లోకములోనే. లోకము నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కారు చీకటిలో దీపము ఆరిపోతుంది అంటే ఈ లోకములో మానుని ఆత్మనే దీపము ఆరిపోతుంది. చీకటి అంటే అర్థం ఏంటి అంటే లోకము. రండి బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 4వ వచనం మనించాలి. 74:20 కీర్తన 74:20 లోకములోనున్న లోకములో ఏముందంట అంటే లోకమే చీకటి అయిపోయింది మొత్తం. ఇక అంతేనా, లోకమంతా కూడా చీకటి అయిపోయింది. అసలు చీకటి అని అంటే లోకము, లోకమంటేనే చీకటి. అది ఇంకంతే. ఇక తర్వాత కీర్తన గ్రంథము 97:4 ఒకసారి చదువుదాం. కీర్తన 97:4 ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. ఆయన మెరుపులు లోకమును అంటే ఇప్పుడు లోకం అంత ఎట్టుంది, ప్రకాశింపజేస్తుందంటే ఇప్పుడు లోకం ఎట్టుందని అర్థం, చీకటితో ఉందని అర్థం. అంటే లోకము చీకటి అంతే. ఇక లోకం అంటే చీకటి. మరొక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం అంటే లోకము చీకటి అనేది లోకాన్ని చూపిస్తుంది అనడానికి మరి కొన్ని వచనాలు మనము లేఖనాల పరిశోధనలో మనం చూస్తున్నాం లేఖనాల ఆధారంగా. రండి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను, ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది. ఐదవ వచనం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9 ఏమంటున్నాడు, నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు, లోకములోనికి వచ్చుచు, ప్రతి మనిషిని అంటే మనుషుణ్ణి వచ్చి వెలిగిస్తుందంట లోకము. మనుషుడు ఎక్కడున్నాడు, లోకములో ఉన్నాడు. ఇప్పుడు ఈ లోకములో ప్రతి మనిషిని వెలిగిస్తుందంటే లోకమంతా చీకటి అయి ఉంది. ఇప్పుడు ఈ చీకటి గల లోకములోనికి వెలుగైన దేవుడు వచ్చాడు అనేది దాని అర్థం. అంటే లోకమంతా కూడా చీకటే. లోకం అంటేనే చీకటి, చీకటి అంటేనే లోకము. మరొక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం యోహాను సువార్త 3:19 అరణ్యములో మోషే సర్పమును మన్నించాలి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, వెలుగు లోకములోనికి వచ్చెను. అయితే మనుషులు ఏం చేస్తున్నారంట, లోకములో ఉన్న చీకటిని ప్రేమిస్తున్నారు. అంటే ఇప్పుడు లోకములో ఏముందో చెప్పండి, చీకటి. లోకం అంటేనే ఇక చీకటి. ఇప్పుడు చిన్న ప్రశ్న ఏంటి అంటే, ఆది కాండములో మనము చీకటి ఏమైందంట, జలములను కమ్మింది. అనగా జలములు అంటే అర్థం ఏంటి, మా మనుషులే. మనుషులను ఏమి కమ్మిందండి, చీకటి అంటే లోకం. అంటే మనుషులను ఏమి ఆవరించింది చెప్పండి. ఇప్పుడు మనము లోక సంబంధులం, లోకము మనలను ఆవరించింది. లోకం అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవబడంబం. బాగా పద్యాలు చదివినట్టున్నారు. లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవబడంబం. అంటే ఇప్పుడు ఈ లోకము మానవుణ్ణి ఆవరించింది. అందుకనే సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినాడంట, దుఃఖపడుతూ వచ్చినాడు. అర్థమైందండి. అందుకే కన్నీరు గార్చినాడు, ప్రలాపించినారు.
ఆత్మ అల్లాడుతూ వచ్చింది. కారణం ఏంటంటే మానవులను లోకము ఆవరించింది, మానవుల్లో లోకం ఉంది, లోకముల మానవుడు ఇమిడిపోయినాడు. బైబిల్ చెప్తుంది లోకముతో స్నేహం చేస్తే దేవునికి, మనలో లోకం ఉంటే ఇక దేవుడు ఉన్నాడు అంటాడు. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని, వైరం అంటే అర్థం ఏంటి, శత్రుత్వం. అంటే ఇప్పుడు లోకము దేవునికి శత్రుత్వం, శత్రువు అయితే మనము లోకము మనలో ఇమిడి ఉంటే మనము కూడా లోకస్తులం అయితే ఇప్పుడు మనం దేవునికి ఎవరమంట. రోమ పత్రికలో కూడా అంటాడు పూర్వం మీరు దేవునికి శత్రువులు. ఏం కారణమేంటి, చీకటి మనలను కమ్మింది. అందుకనే ఆత్మదేవుడు అల్లాడుతూ వచ్చాడు, పరిశుద్ధాత్మదేవుడు అల్లాడుతూ వచ్చాడు. అల్లాడిన దేవుడు ఇప్పుడు ఏం చేశాడనంటే జలములోనూ కమ్మినటువంటి చీకటి ఇప్పుడు ఎట్లా పోవాలి అని చెప్పేసేసి ఆ చీకటిలో వెలుగును తీసుకొచ్చాడు. ఏం చేశాడంట చూడండి, ఆదికాండం 3వ వచనం, దేవుడు వెలుగు కలిగెను, వెలుగు మంచిది. ఆ వెలుగేంటో తెలుసండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో లోకములోనికి వెలుగు వచ్చెను. ఆ వెలుగు ప్రతి మనిషిని, అది ఆ వెలుగు ఎవరంట, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రియులారా వెలుగును మరొకరికై పంపించినాడు, ఆ వెలుగును భూమి మీదకు దేవుడు తీసుకుని వచ్చాడు. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము చీకటిని, చీకటి మనలను ఆవరించి ఉండగా, చీకటి ఆవరించి ఆ చీకటి సంబంధములుగా, లోక సంబంధములుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా, అట్లాగా ఆ అనుభవముల భయంకరమైనటువంటి ఆ దుర్మార్గతలు మనం జీవిస్తూ దేవునికి శత్రువులమై ఉండగా సృష్టికర్త అయిన దేవుడు వెలుగును మన మధ్యకు పంపించాడు. ఇది బాగు చేయడం అంటే. ఇప్పుడు ప్రతి మనుషుల్ని ఆ వెలుగు ఏం చేస్తుందంట, వెలిగిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ఎవరమంట, వెలిగింపబడ్డాము, వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము కాదు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాబడుతుంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనలను వెలుగుగా చేశాడు. ఒకప్పుడు చీకటి మనల్ని ఆవరించింది, ఇప్పుడైతే వెలుగు మనలను ఆవరించింది. మనం ఇప్పుడు వెలుగు సంబంధం మొదటిది. 2వది, చీకటి అనేది ఏమి జ్ఞాపకం చేస్తుంది? 2 బైబిల్ గ్రంథములో నుండి చీకటి అనేది ఏమి జ్ఞాపకం చేస్తుంది? ఆదికాండము 15:12 ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. ఇక్కడ మనము చూస్తున్నాము కదా ఏంటనే, ఏం చదివానంటే చీకటి కటిక చీకటి కమ్మింది, అసలు ఇది ఏందో అని అబ్రహాము భయపడుతూ ఉన్నాడు, కలవర పడుతూ ఉంటే దేవుడు చెప్పాడు, అబ్రహామ నీ సంతతి వారు తమది కాని పరదేశమందు ఎట్టుంటారంట, బానిసలుగా ఉంటారు, దాసులుగా ఉంటారు, మరలా అక్కడి నుంచి నేను వారిని తీసుకొని వస్తాను అంటాడు. కాబట్టి బానిసలుగా దాసులుగా ఉంటారు, ఇది ఐగుప్తులో వారు ఉండేటువంటి విధానాన్ని చూపిస్తున్నాడు. చీకటి ఎప్పుడైతే కమ్మిందో కటిక చీకటి, అబ్రహాము భయపడుతున్నాడు, అయ్యో ఏంటి చీకటి అయింది, ఎందుకు ఇట్లా చీకటి కమ్మింది అని ఆలోచిస్తున్నప్పుడు, భయపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు ఏమి లేదు, భయపడొద్దు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు దాసులుగా ఉంటారు పోయి అంటున్నాడు. అంటే ఈ చీకటి యొక్క భావం ఏంటంటే దాసత్వము, దాసులవుతారు అంటున్నాడు. కాబట్టి అక్కడ చీకటి జలములను కమ్మింది, అంటే దాని అర్థం ఏంటంటే మనుషులు దాసులుగా చేయబడుతున్నారు. అది దాని అర్థం, మనుషులు దాసులుగా చేయబడుతున్నారు. 1, మనుషులు
లోకముతో ఇమిడి ఉన్నారు. లోకము మానవునిలోనికి వచ్చింది, లోకము మానవుణ్ణి ఆవరించింది. రెండవది, మానవుడు దాసుడైనాడు. దేనికి దాసుడు అవుతున్నాము, దేనికి దాసులమైనామండి? బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మీరు పాపానికి దాసులు అంటాడు రోమా పత్రికలో, మీరు కడుపుకు దాసులు అంటారు, మీరు సాతానుకు దాసులు అంటాడు. అట్లా రకరకాలైనటువంటి దాసత్వాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రియులారా, మనం అలాగ దాసులమై ఉన్నాం. అయితే ప్రభువారు అంటాడు, ఎవరును ఇద్దరు యజమానులకు దాసులు, ఇద్దరు యజమానులకు దాసులు కాలేదు. పాపానికి దాసులు అంట, అపవాదికి దాసులు అంట, తర్వాత ఇంకోటి ఏంటి, ఏందో, కడుపుకి దాసులు అంట, సిరికి దాసులు అంట, ఇట్లాగ ఎన్ని దాసత్వాలు ఉన్నాయో. ఒకప్పుడప్పుడు దాసులమైపోయినాం. అయితే తర్వాత రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడు మీరు క్రీస్తునకు దాసులై ఉంటుంది. ఇప్పుడు మన దాసత్వం మారిపోయింది, మనము దేవుని దాసులము. అదే ఏలి అంటాడు సమూయేలుతో, ఈసారి స్వరం గనక వినబడిందంటే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము ఆజ్ఞయము అని పలుకు అన్నాడు. అపొస్తలుడైన పౌలు పత్రికలను చూడండి, క్రీస్తు యేసు దాసుడును, క్రీస్తు యేసు దాసుడును అపొస్తలుడైన పౌలు అని వ్రాస్తాడు ఆరంభంలో. అర్థమైందండి? కాబట్టి మనమందరము క్రీస్తు దాసులము. పేర్లు అయితే బాగానే పెట్టుకుంటాం, క్రీస్ దాసు, యేసు దాసు, మహిమ దాసు, ఇంకా మరియ దాసు, ప్రభుదాసు, ఇంకెన్ని దాసులు ఉన్నాయో. ఆ దాసులు కాదు, వాళ్ళు ఆ దాసులైనా ఇంకో దానికి దాసులు అవుతారు. కానీ మనం ఎవరికి దాసులం అంట? క్రీస్తు దాసులము, దేవునికి దాసులమైనాం. ఒకప్పుడు ఈ లోకంలో ప్రతి దానికి మనం బానిసలమైపోయాము, దాసత్వంలో ఉండిపోయినాము. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు ఆ చీకటి ఏం చేసినాడంట, వేరు చేసి వెలుగు ఇచ్చేశాడు. రండి ఇక మూడవది చదువుదాం, బైబిల్ గ్రంథంలో నుండి మూడవది చదువుదాం. ఒకటి, లోకము మనలను కమ్మినది. రెండవది, దాసత్వము మనలను కమ్మినది. మూడవది, బైబిల్ గ్రంథములో నుండి మొదటి యోహాను పత్రిక 2:9. మొదటి యోహాను పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2:9. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు చీకటిలోనే ఉన్నాడు, చీకటిలోనే ఉన్నాడు. చీకటి అనేది ఎట్లాగ మనకు అర్థమవుతుందంటే ద్వేషము. ఇప్పుడు చీకటి అంటేనే ద్వేషము, ద్వేషం అంటేనే చీకటి. ఇప్పుడు ఈ చీకటి అనేది జలములను ఏం చేసిందంట, కమ్ముకున్నది. తన సహోదరిని ద్వేషించుట, కాబట్టి ప్రతి మానవుని ద్వేషము కమ్ముకుపోయింది, ద్వేషముతో నింపబడినాడు. ఇది దేవుని నైజం కాదు, దేవుని మనసు కాదు. ఇది ద్వేషించుట అనేది దేవుని మనసు కాదు. అందుకనే అల్లాడుతూ వచ్చినాడంట. ఎందుకనంటే తన సహోదరిని ద్వేషిస్తున్నాడు కనుక. ద్వేషం అనేది ఒక మానవుని యొక్క జీవితంలో ఉంది కనుక ఆత్మదేవుడు అల్లాడుతున్నాడు. కారణం ఏంటి? ఒక మాట చదువుదాం, మొదటి యోహాను పత్రిక 3:15. మొదటి యోహాను 3:15. ఎవరంట? నరహంతకుడు. నరహంతకునికి ఏమి లేదంట?
అంటే ఇప్పుడు ఈ చీకటి అనేటువంటి ఆ ద్వేషము కమ్ముకుపోయింది. ద్వేషిస్తున్నాడు, ద్వేషించే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం అనేది వారికి లేదు. అందుకని ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడంట, అల్లాడుతూ ఉన్నాడంట, అల్లాడుతూ ఉన్నాడంట. ఎందుకంటే అయ్యో, ద్వేషం అనే ఈ చీకటి ఆవరించింది, ఈ ద్వేషం అనేది వీరి నుండి ఎప్పుడు తొలగిపోతుందో, ఈ ద్వేషంతో వారు కనుక ఉంటే, ద్వేషిస్తూ పోతే ఇక ఏం కావాలో మరి పరిస్థితి, చివరికి ఏమైపోతారు వీళ్ళు, నిత్య జీవము వారిలో ఉండదంటున్నాడే. అంటే నిత్య జీవం అని అంటే పరలోక రాజ్యమే లేదు, ఇక నిత్య నరకమే. కాబట్టి ప్రియులారా, ఆత్మదేవుడు అల్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే చీకటి జలములను కమ్మింది. అయితే ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి, ఇలాంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు ఇప్పుడు బాగు చేశాడు. మానవుణ్ణి ఏం కమ్మిందంట, చీకటి. చీకటి అంటే అర్థమేంటి, లోకము. చీకటి అంటే అర్థమేంటి, దాసత్వము. చీకటి అంటే అర్థమేంటి, ద్వేషము. నాలుగవది చీకటి అంటే అర్థమేంటో చూద్దాం, రండి. మత్తయి సువార్త 4:15. మత్తయి సువార్త 4:15. నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలియను గొప్ప వెలుగు చూచిరి, మరణ ఛాయలో కూర్చున్నారు. చీకటి అనేది మరణము యొక్క ఛాయ, అర్థమైందా, మరణ ఛాయ చీకటి అనేది. మానవుణ్ణి ఏం కమ్ముకుందంట, మరణపు ఛాయలు కమ్ముకున్నాయి. ఛాయ అంటే ఏంటి, నీడ, మరణపు నీడలు కమ్ముకున్నాయి మానవుణ్ణి. ఎందుకని, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. రండి ఒక మాట, రోమపత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను. ఏంటంట, పాపము మరణము లోకములోనికి ప్రవేశించను, మరణము అందరికీ వస్తు, మరణపు ఛాయ. ఎంత విచిత్రమో చూడండి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ వస్తున్నాడు, అయ్యో మరణపు ఛాయ, మరణపు నీడనే ఈ చీకటి కమ్మింది. ఏంది, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన కారణాన, పాపము చేసిన కారణాన, అవిధేయులైన కారణాన మరణపు ఛాయలు కమ్ముకున్నాయి మానవుని. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెలుగును పుట్టించాడు. వెలుగు పుట్టించాడంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు వెలుగు వచ్చిందంటే ఇప్పుడు చీకటి ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చీకటిగా ఉందనుకోండి, రాత్రిపూట అనుకుందాం, రాత్రిపూట అనుకుందాం, వెంటనే మనం లైట్లు వేసామనుకో ఎట్లాగుంటుంది చెప్పండి, అంత వెలుతురు వచ్చేసేస్తా. అంటే ఈ ప్రాంతం నుండి చీకటి ఏమైనట్టు వెళ్ళిపోతుంది. కానీ ఆ పొలాల్లో చూస్తే ఎట్లుంటుంది, చీకటి ఉంటుంది. అక్కడ కూడా రెండు లైట్లు వేస్తే వెలుగు ఎక్కడుంటుందో అక్కడ చీకటి పారిపోద్ది. వెలుగున్న దగ్గర చీకటి ఉండదు, చీకటి ఉన్న దగ్గర వెలుగైనా ఉంటుంది, కానీ వెలుగున్న దగ్గర చీకటి మాత్రము. అర్థమైందా నేను చెప్పేది, వెలుగు ఎక్కడుంటుందో అక్కడ చీకటి ఉండదు, కానీ చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండిద్ది. ఉంటుందా ఉండదా, సాధ్యమేనది? కానీ చీకటి ఉన్న దగ్గర వెలుగు లేకుండా పోవటం సాధ్యం, అది సాధ్యం కాదు. చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉంటుంది,
కానీ వెలుగున్న దగ్గర మాత్రం చీకటి ఉండదు, పారిపోద్ది. ఇప్పుడు అందుకనే దేవుడు ఏం చేశాడంట, వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగిను. అక్కడ రాయబడుతుంది ఇది మంచిదని దేవుడు చదవండి ఆ మాట, వెలుగు మంచిదైనట్టు. ఎందుకని? ఆ వెలుగే ప్రభైనా యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఇది మంచిది, కారణం ఏంటంటే జలములను చీకటి గమ్మింది అనగా మానవులను చీకటి గమ్ముతూ ఉంది. చీకటి గమ్మినటువంటి మానవుని యొక్క జీవితములనికి సృష్టికర్త అయిన దేవుడు వెలుగును తీసుకొని వచ్చాడు. ఆ వెలుగును లోకములోనికి పంపించాడు. ఆ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి చీకటి గమ్మినటువంటి మానవుణ్ణి వెలిగిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? చీకటి అని అంటే నాలుగు విషయాలు చెప్పినాం. మొదటిదేంటి? లోకము. రెండవది దాసత్వము. మూడవది ద్వేషము. నాలుగవది మరణము యొక్క నీడ ఛాయ. అయితే ఇప్పుడు వెలుగు వచ్చినంటనే చీకటి ఏమైంది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి, లోకం పోయింది, దాసత్వం పోయింది, ద్వేషం పోయింది, మరణం పోయింది. నిజంగా పోయినా పోయిన వాళ్ళు ఆరాధన చేయండి. అర్థమైందా? నిజముగా ఈ చీకటి పోయిందా? చీకటి పోతేనే ఆరాధన చేయి. చీకటి పోకుండా ద్వేషం ఉండి, పగుండి, ఈర్షుండి, కక్ష ఉండి, లోకములో లోకానికి లోకం ఇంకా నీలో ఉండి, ఇంకా ఈ లోకంలో దాసత్వంలో ఉండి, ద్వేషముతో నువ్వు ఉంటే ఆరాధన చేయడం అర్థమే. ప్రభా చీకటి నాలోంచి తీసేసావయ్యా అని ఆరాధన చేయడం వ్యర్థం. ఎందుకంటే అన్నీ ఉన్నాక మళ్ళీ ఇంక తీసేసావని ఆరాధన చేయడం ఎందుకు? అది దేవుడు మెచ్చదగింది కాదు. సృష్టికర్త అయిన దేవుడు చీకటిని మనలో నుండి పారద్రోలినాడు. ఇప్పుడు మనం ఎవరమంట? వెలుగు సంబంధులము. మనము లోకానికి వెలుగైనా ఒకప్పుడు ఆ లోకమే మనల్ని చీకటి చేసింది, ఆ దాసత్వమే మనల్ని చీకటి చేసింది, ఆ ద్వేషమే, ఆ మరణఛాయే మనల్ని కమ్ముకుపోయింది, కమ్మేసిందంట మనల్ని. ఇక ఇంకెటూ తప్పించుకోవడానికి లేదు, మార్గం లేదు, ఇక మరణమే శరణము. ఇక మార్గం లేదండి మనకు. అయితే సృష్టికర్త అయిన దేవుడు మన దీనస్థితిని చూసి, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడి 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 దుఃఖించి బాధపడి బాధపడి దానికి పరిష్కారం మార్గము తండ్రి అయిన దేవుడు కలుగజేశాడు. ఏంటి చెప్పండి? వెలుగును. ఆ వెలుగు లోకములోనికి వచ్చింది. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనలను వెలిగించడానికి ఆయన ఏం చేశాడో చెప్పండి. ఈ లోకంలో ఆయన ఈ లోకంలో తన ప్రాణమును ఆర్పివేయవలసి వచ్చింది. ఆయన ఆరిపోయినాడు. ఆయన ఈ లోకంలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు, ఎన్ని ఆకలి దప్పులు, ఎంత లేమిని అనుభవించినాడు, ఎంత దరిద్రతను అనుభవించినాడు సృష్టికర్త అయిన దేవుడు. శరీరుడుగా మానవుడిగా తను తను తగ్గించుకొని నిన్ను నన్ను వెలిగించడానికి చీకటి మనలను ఆవరించి, చీకటి మనలను కమ్ముకొని మరణానికి నిత్య జీవానికి మనలను దూరం చేయగా, ఎక్కడ మరణానికి నిత్య జీవానికి దూరం అవుతామో, ఎక్కడ మనము నిత్య జీవానికి దూరం అవుతామో, ఎక్కడ మనము జీవమునకు దూరమైపోతామోనని సృష్టికర్త అయిన దేవుడు తానే స్వయంగా ఈ లోకానికి వెలుగ్గా వచ్చాడు. పక్కన ఒక్కసారి వెలిగిందండి. వెలిగేసరికి ఒక్కసారిగా మనలో ఉన్న చీకటి ఏమైంది? పోయింది. ఇప్పుడు మనం వెలిగించబడ్డాం, వెలుగు బిడ్డలమయ్యాం, వెలుగు సంబంధులమయ్యాం. ఇది ఎంత గొప్ప విషయము. ఇప్పుడు ఏం చేసినట్టు ఆయన? ఈయన సమస్తమును బాగుగా చేశాడు. ముందు ఏం చేశాడు? కలిసిపోయి ఉన్నాము, వేరు చేశాడు. తర్వాత ఆకారం లేకుండా ఉన్నాము, స్వరూపాన్ని కోల్పోయాము, మరలా ఇచ్చాడు. మూడవది చీకటితో
నింపబడ్డాము, చీకటిని తొలగించు. ఈయన సమస్తమును అందుకనే దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రభా, నీవు నా జీవితంలో చీకటితో నింపబడ్డాను, చీకటి నన్ను ఆవరించింది. ఈ చీకటి ద్వారా నేను నీకు శత్రువనయ్యాను. ఈ చీకటి ద్వారా నేను లోకాలను దాసునైపోయాను. ఈ చీకటి ద్వారా చెప్పండి, నేను నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాను, నేను మరణానికి పాత్రుడను, అయితే నన్ను ప్రేమించిన మరణానికి నిత్య జీవం పోగొట్టుకోవడం ఇష్టం లేక, మరణానికి వెళ్ళడం ఇష్టం లేక, నీకు శత్రువుగా ఉండడం మీకు ఇష్టం లేక, వెలుగుగా నీవే ఈ లోకానికి వచ్చావు, నన్ను వెలిగించావు, నాలో ఉన్న చీకటిని పారదోలి వెళ్ళినావు. అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నానని ప్రభువును మనము ఆరాధిస్తాం. అతి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక.